నిన్న మొన్న కౌన్సిల్లో జరిగిన పరిస్థితులు చూసిన తర్వాత అధ్యక్ష, కొన్ని విషయాలు మీ ద్వారా సభతో చర్చించాలని అనుకుంటా ఉన్నాను. అధ్యక్ష, ఈ రాష్ట్ర అభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, అన్ని వర్గాలకి అభివృద్ధి ఫలాలు అందాలని ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప సంస్కరణకి తెరదీశారు. అధ్యక్ష, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అభ్యర్థికి అర్థం చెప్పే విధంగా అధికార వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ రెండూ జరిగే విధంగా కొన్ని కమిటీలు నియమించి వారిచ్చిన సలహాలు సూచనల ప్రకారం ఏ విధంగా ముందుకెళ్లాలని డిసైడ్ చేసి ఆ తర్వాత మొన్న చర్చకి చేసినప్పుడు అధ్యక్ష ఈ సభలో చర్చించి బిల్లుని ఇక్కడ పాస్ చేసి కౌన్సిల్కి పంపించాం. అధ్యక్ష, అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పాపం కూడా అధ్యక్ష వ్యవస్థలు నిర్వీర్యం చేయడంలో, విధానాలని కూనీ చేయడంలో, సాంప్రదాయాన్ని కొంగ తొక్కడంలో ఆయన మించిన నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు ఉండరనే మేము అనుకుంటా ఉన్నాం. అధ్యక్ష, కేవలం కుట్రతో కుతంత్రంతో నీతి నిజాయితీలు, ప్రజలు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, చరిత్రలో మనం ఏ విధంగా నిలిచిపోతామనే ఆలోచనే లేకుండా పూర్తిగా రాజకీయంగా తాను, తన ఎదుగుదల, తన పార్టీ ఇంతవరకు మాత్రమే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. అధ్యక్ష, అధ్యక్ష కౌన్సిల్లో నిన్న జరిగిన సంఘటన అధ్యక్ష ఒక చర్చ జరగాలి. అధ్యక్ష, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఇవాళ ఈ దేశంలో చట్టసభల పనితీరుకి మరొకసారి చర్చ పెద్ద ఎత్తున జరగడానికి అవకాశం ఇచ్చే ఒక సంఘటన నిన్న కౌన్సిల్లో జరిగింది. అధ్యక్ష, అధ్యక్ష మొన్న బిల్లు అక్కడికి వెళ్ళినప్పుడు అవకాశం లేకపోయినా రూల్స్ అతిక్రమించి రూల్ 71 తీసుకొచ్చి దానికోసం ఆ రోజంతా స్టాల్ చేసి సాయంత్రానికి మళ్ళీ దాన్ని తీసుకుని చర్చకి తీసుకుని నిన్న ఉదయం నుంచి ఒక హై డ్రామా క్రియేట్ చేశారు. అధ్యక్ష, అధ్యక్ష కౌన్సిల్ చైర్మన్ ఆపోజిట్గా ఆయన కూర్చుని ఇంతకుముందే పెద్దలు మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టుగా గ్యాలరీలో దాదాపు 4 గంటల పాటు ఒంటి కాళ్ళ మీద నుంచున్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. అక్కడ సభలో నేరుగా చైర్మన్ని ప్రభావితం చేయడానికి ఆయన పడ్డ తపన, ఆయన పడ్డ వేదన మేము కళ్ళారా చూసాం. అధ్యక్ష, మా శాసనసభలు చాలామంది ఆ టైంలో పైన ఉన్నారు. చాలామంది అక్కడ ఉన్నారు. అధ్యక్ష, అధ్యక్ష నిన్న జరిగింది ఇక్కడ చర్చించవచ్చో లేదో టెక్నికాలిటీస్ నాకు తెలియదు అధ్యక్ష, కానీ ఆయన పడ్డ వేదన మేము కళ్ళారా చూసాం. అధ్యక్ష, మా శాసనసభలు చాలామంది ఆ టైంలో పైన ఉన్నారు. చాలామంది అక్కడ ఉన్నారు. అధ్యక్ష, అధ్యక్ష నిన్న జరిగింది ఇక్కడ చర్చించవచ్చో లేదో టెక్నికాలిటీస్ నాకు తెలియదు అధ్యక్ష, తప్పు చేయిస్తున్నారు అనేది మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఆయన ఏం చెప్పాడు, రూల్స్ ఒప్పుకోకపోయినా, రూల్స్ ప్రకారం జరగలేకపోయినా నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఈ విచక్షణ అధికారం అనే దాని మీదే చర్చ జరగాలి అధ్యక్ష. అంటే ఆయన ఒక్కడికే విచక్షణ అధికారం ఉంటుందా? ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఏ విధంగానైనా సరే రూల్స్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి
నాకు విచక్షణ ఉందని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుని దాంతో తామకున్న సంఖ్యాబలంతో చప్పట్లు కొట్టించే కార్యక్రమం చేయొచ్చు అనేది చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష విచక్షణాధికారం గురించి అసలు రూల్స్ ఏమైనా ఉన్నాయా అని చూసాం అధ్యక్ష, ఇదే మీ దృష్టి తీసుకొస్తాం అధ్యక్ష. రెసిడ్యూరీ అండ్ ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ద స్పీకర్ దీంట్లో ఉంది అధ్యక్ష. అండర్ హిజ్ ఇన్హెరెంట్ పవర్స్ ది స్పీకర్ మే ఇన్ సర్టెన్ స్పెషల్ కేసెస్ ఎలో మోషన్స్ టు బి మూవ్డ్ ఆర్ విత్డ్రాన్ విత్ ఆర్ నాట్ కవర్డ్ బై ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. నార్మల్లీ హీ వర్క్స్ విత్ ఇన్ ద పవర్స్ గివెన్ టు హిమ్ బై ద హౌస్ అండ్ ద రూల్స్ అండ్ టేక్స్ కేర్ టు సీ దట్ దెర్ ఈస్ నో డీవియేషన్ ఫ్రమ్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. చాలా క్లియర్గా చెప్తుంది అధ్యక్ష, ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ని కానీ రూల్స్ని కానీ అతిక్రమించడానికి లేదు. ఇవేవీ లేనప్పుడు నీ విచక్షణకి నువ్వు నిర్ణయం తీసుకునే అధికారం ఉందని. ఇక్కడ స్పష్టమైన రూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ స్పష్టమైన రూల్స్తో నిన్నంతా డిబేట్ జరిగినప్పుడు ఆయన పార్టీ మనిషి కాదు అధ్యక్ష, ఆయన పార్టీ సొత్తు కాదు. ఆయన ఎప్పుడైతే ఆ చైర్లో కూర్చున్నారో అప్పటి నుంచి ఆయన అందరి వ్యక్తిగా అందరికీ సంబంధించిన న్యాయమూర్తిగా పనిచేయాలి అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే గ్యాలరీలో కూర్చుని ఆయన ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఇక్కడ ప్రవర్తించే తీరు చాలా బాధాకరం అధ్యక్ష. ఇది ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశారు అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు రెండు విషయాలు చెప్తాను అధ్యక్ష. లోకేష్ గారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు తనయుడు, లోపల కూర్చుని ఫోటోలు తీస్తూ ఉన్నాడు అధ్యక్ష, వీడియో తీస్తూ ఉన్నాడు. పైన తండ్రి, కింద లోకేష్ తనయుడు. వీళ్ళిద్దరికీ ఎన్టీ రామారావు కూలదేసినప్పుడు నుంచి కుడిభుజంగా పనిచేస్తున్న యనమల రామకృష్ణుడు గారు. అసలు మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించే కార్యక్రమంలో వీళ్ళందరూ భాగస్వాములుగా మారి నిన్న చేసిన డ్రామా ఖచ్చితంగా సార్ ఏ చిన్న అవకాశం ఉన్నా ఈ దీన్ని పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఎవరైతే చూస్తారో వారికి ఈ సభ తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంత దారుణమైన కుట్ర కుతంత్రాలకి సభలో వేదిక కాకూడదు భవిష్యత్తులో అంటే పార్లమెంటరీ ప్రొసీజర్స్లోనే చేంజెస్ తీసుకురావాల్సిన అవకాశం ఉందనేది ఈ సభ రికమెండ్ చేయాలని చెప్పి అక్కడికి తెలియజేయాలని చెప్పి మీ ద్వారా వేడుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అసలు రూల్స్ ఎందుకు, మనకి బుక్స్ ఎందుకు, సాంప్రదాయాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నాయకులు ప్రవర్తిస్తే ఏం చేయాలి? మేము అనుకున్నాం అధ్యక్ష, కౌన్సిల్ చైర్మన్ గారు చాలా గంభీరమైన వాతావరణంలో చాలా స్పష్టతతో మాట్లాడుతూ ఉంటే, గద్గద స్వరంతో మాట్లాడుతూ ఉంటే, ఓహో ఈయన రాజీనామా చేస్తున్నాడేమో తప్పు చేయడానికి ఇష్టం లేక అనుకున్నాం అధ్యక్ష. టక్కన ప్లేట్ ఫిరాయించి మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ ఉదయం పేపర్లు చూస్తాను అధ్యక్ష, కొన్ని మీడియాల్లో ఆయన గురించి ఏం రాశారంటే ఒక గొప్ప క్రియాశీల కార్యకర్త తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఆయన నిరూపించుకున్నాడని కొన్ని పత్రికలు వచ్చినాయి అధ్యక్ష, మీరు బహుశా చూసే ఉంటారు. మాకు తప్పులేదు అధ్యక్ష, క్రియాశీల కార్యకర్తగా బయట పనిచేస్తే తప్పులేదు. ఎందుకంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సాక్షాత్తు అల్లా లాంటి వాడని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. సాక్షాత్తు ఆయన ఒక అల్లా అని స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి రాజకీయంగా ఆయన ఉంటే, రాజకీయంగా ఆయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ఏ దేవుడితో పోల్చినా, ఎంత మహనీయులతో పోల్చినా ఎవరికి అభ్యంతరలేదు అధ్యక్ష. కానీ ఒక్కసారి చైర్లో కూర్చున్న తర్వాత అదే బిహేవియర్ ఇక్కడ చూపించొచ్చా లేదా అనేది పార్లమెంటరీ ప్రొసీజర్స్కి సంబంధించి అక్కడ ఏదైనా ఒక సెలెక్ట్ కమిటీ కానీ ఇంకేదైనా కమిటీలు కానీ ఢిల్లీలో పనిచేస్తే రాజధానిలో దానికి మీరు రిఫర్ చేయమని చెప్పి సమన్వయంగా మిమ్మల్ని కోరుకుంటామన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందు పెద్దలు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, అధ్యక్ష యనమల రామకృష్ణ గారు చెప్తారు మంత్రులందరూ తాగేసి వచ్చారంట. ఇంకొక ఆయన ఇంకొక విశ్లేషకుడు టీవీలో కూర్చుని బ్రీత్ అనలైజర్లు పెట్టాలి సభ్యులు ఇక్కడి నుంచి సభల్లోకి వెళ్ళాలంటేనే మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష కండకావరం వీళ్ళకి, ఏంటి ఆ తెగింపు, ఏంటి ఆ బరి తెగింపు, ఆ కండకావరం అని అడుగుతున్నాం. అంటే మిమ్మల్ని చూపించే ఛానల్స్ ఉంటే, మీకోసం రాసే పత్రికలు ఉంటే మీ ఇష్టం వచ్చిన సభ్యుల గురించి మాట్లాడతారా? బ్రీత్ అనలైజర్ పెట్టి పంపించాలంటారా అధ్యక్ష? దానికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు అధ్యక్ష, నేను చేసే ప్రతిపాదనకి. ఎవరైతే టీవీలో కూర్చుని శాసనసభ్యులను కానీ మంత్రులు కానీ కించపరుస్తూ మాట్లాడారో వారిని ప్రివిలేజ్ మోషన్ కింద మీరు సభకు పిలిచే అవకాశం ఉంటే చూడమని కోరుతాం. అంటే వాళ్ళ ఇష్టానుసారం అక్కడ మైకు ఉంటుంది కదా అని చెప్పి బ్రీత్ అనలైజర్లు పెట్టమంటే
మాకు పెట్టే ప్రీతి ఎయిర్లైన్స్ చంద్రబాబుకి లోకేష్ కూడా పెడతారు అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఇది కొత్త ప్రొసీజర్స్ ని మీరు సెటప్ చేయాల్సిన సమయం వచ్చింది అధ్యక్ష. కొత్త విధానాలని మీరు ఈ సభకి, ఈ దేశం దృష్టికి, ఈ సభ తీసుకురావాల్సిన సమయం వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఒక ధైర్యమైన, ధైర్యం చూపించగలిగిన నాయకుడు, దమ్మున్న నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా, ఈ సభా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయలేము అధ్యక్ష. అంటే బ్రీత్ అనలైజర్లు పెట్టాలా, తాగేసి వచ్చారా, ఏం మాట్లాడతారు అధ్యక్ష? అంటే ప్రజల నుంచి ఎన్నికై వచ్చి దాదాపు 2-3 లక్షల మంది ప్రజలకి ప్రతినిధిగా ఇక్కడికి వచ్చిన వాడిని కించపరిస్తే ఎవరిని కించపరిచినట్టు, ఏ వ్యవస్థను కించపరిచినట్టు ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? రాజకీయాల్లో విమర్శలు సహజం. డిస్కషన్కి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడతాం, వాళ్ళు ఇక్కడి నుంచి ఏదో కామెంట్స్ చేస్తారు, మేము కామెంట్ చేస్తాం, దట్స్ ఓకే. కానీ ఈ విధంగా వ్యవస్థల్ని కూనీ చేసి బయటికి వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేయడం మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు నిన్న అధ్యక్ష సభ పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి పూలవర్షం అంట, చంద్రబాబు నాయుడు గారికి హారతులంట. ఏంటి అధ్యక్ష, ఏం సాధించారో మాకేం అర్థం కావట్లే. ఏంటి సంఖ్యాబలం ఉందని చెప్పి ఆ కౌన్సిల్లో బిల్లు 4 రోజులు ఆపగలిగితే అదేదో గొప్పగా సాధించినట్టుగా చంకలు గుద్దుకుంటే జనం నవ్వుకుంటున్నారని కూడా లేదు వాళ్ళకి. అధ్యక్ష సంఖ్యాబలం ఉన్న ఏ సభలో అయినా సరే వాళ్ళు అనుకుంటే ఏ బిల్లునైనా సరే పెండింగ్ పెట్టొచ్చు. అధ్యక్ష ఈ సందర్భంగా మీ దృష్టికి ఒకటి తీసుకొస్తాను అధ్యక్ష. గత 5 ఏళ్లలో రాజ్యసభలో 22 బిల్లులు ల్యాప్స్ అయిపోయినాయి అధ్యక్ష, 22 బిల్స్. ఎందుకనంటే ఆ సభలో పాస్ చేసి ఎగువ సభకు పంపిస్తే దాన్ని చర్చకు స్వీకరించకపోవడం వల్ల 22 బిల్లు ల్యాప్స్ అయిపోతే సాక్షాత్తు రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ పద్ధతులు కరెక్ట్ కాదు, బిల్స్ని మీరు ఈ విధంగా చేయకూడదు, ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులు ఆ సభలో చేసి పంపించిన బిల్లుల్ని ల్యాప్స్ ఎలా చేస్తాం, ఇది పద్ధతి కాదు, ఈ పద్ధతి మార్చుకోమని ఉద్బోధించిన వీడియోస్ నేను చూశాను అధ్యక్ష. అధ్యక్ష సంఖ్యాబలం ఉంది కాబట్టి రాజ్యసభలో కూడా కొన్ని బిల్లులు ఆగిపోయినాయి. అంత మాత్రాన వాళ్ళేదో సాధించినట్టు, వీళ్ళేదో ఓడిపోయినట్టు అక్కడేం ప్రచారం జరగట్లేదు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారికి అన్నిటికన్నా గొప్ప అదృష్టం ఏంటంటే అధ్యక్ష, కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ వాళ్ళు తిమ్మిని బమ్మిని చేసి చూపించగలగడం అంటే చిన్నప్పుడు చదువుకున్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని ఎంత గొప్పగైనా చూపిస్తారు, ఎంత మహానాయుడిగా నాయకుడిగా చిత్రీకరిస్తారు. యనమల రామకృష్ణ గారు అధ్యక్ష, ఆయన ఎన్ని నీతులు, ఎన్ని శుద్ధులు నిన్నంతా చెప్పమన్నాను అధ్యక్ష. చరిత్రలో యనమల రామకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఏం చెప్తారు అధ్యక్ష, ఎన్టీఆర్ ఎపిసోడ్ని మాట్లాడతారు అధ్యక్ష. అది ఆయనకున్న హిస్టరీ. చరిత్ర ఎప్పుడు మన గురించి గొప్పగా చెప్పుకునేట్టుగా లేకపోయినా కూడా తప్పుగా చెప్పుకునేటట్టుగా ఉండకుండా చూసుకోవడం అనేది ఒక నాయకుడికి అవసరమైన లక్షణం అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడతారంటే అసలు రూల్స్ ఉన్నవి అతిక్రమించడానికి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అధ్యక్ష. రూల్స్ ఉన్నవి మనం దాన్ని ఫాలో అవడానికి అనుకోడు, ఆయన అతిక్రమించడానికి అనుకుంటాడు. చాలా హాస్యాస్పదం ఏంటంటే నిన్న ఒక వీడియో చూశాను అధ్యక్ష, బ్రహ్మాండంగా చేశారు మీరంతా అని చెప్తా ఉన్నాడు. ఈయన రౌడీజం బాగా చేశారు సార్ అని మనవాళ్ళు చెప్తా, అవునవును చూశాను బాగా చేశారు, బెజవాడ రాజకీయాన్ని చూపించారని అక్కడ ఒక పండగ చేసుకున్నారు అధ్యక్ష. బెజవాడ రౌడీ ఇప్పుడేంటి అధ్యక్ష, 1986లోనో 1989లోనే వంగవీటి రంగాగారి ఎపిసోడ్లోనే బెజవాడ రౌడీజం చంద్రబాబు నాయుడు గారి కథ చూసాం అక్కడ. మాకేం తెలియదు ఆ బెజవాడ రౌడీజం ఆయన ఎలా చేశాడు, ఏం చేశాడు అసలు. ఆ ఒకేదో ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు సార్, నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. బహుశా నేను అనుకోవడం ఇవాళ మళ్ళీ తిరిగి ఆయనకి అధికారం వస్తుంది అనుకుంటున్నాడు ఏంటో నాకు అర్థం కాదు. ఈ బిల్లు ఓడిపోతే ఆయన తీసుకొచ్చి ఏమన్నా సీఎం గారి సీట్లో కూర్చోబెడతారని ఆయన కలగంటున్నాడా నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే అంటాడు రెఫరెండం పెట్టండి, అమరావతి మీద రెఫరెండం పెట్టండి. ఏం రెఫరెండం సార్, నీ కన్న కొడుకు అమరావతి రాజధాని ప్రాంతంలో
మంగళగిరిలో పోటీ చేస్తే ఇక్కడ ఉన్న రెండు కాన్స్టిట్యున్సీస్ ఓడిపోయారు, ఎంపీ ఓడిపోయారు, ఇంకా రిఫరెండం అంటాడు. ఈయన కొన్ని భాజపా జంత్రీలు, కొన్ని తోక పార్టీలు. ఈయన ఇక్కడుండి అన్ని పార్టీల రాజకీయాన్ని ఆయనే చేయాలనుకుంటాడు అధ్యక్ష. ఏది కొంతమంది బాగా అలవాటు అయిపోయి ఈ ప్యాకాట ఆడేవాళ్ళు అటు ఇటు కూడా ఆడే